తిరుపతి రేణిగుంట ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న అడ్డంకులపై సిటీ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. తిరుపతి రేణిగుంట మెయిన్ రోడ్ 3వ మైలు వద్ద రోడ్డుపై అగాధం ఏర్పడి పెద్ద గుంత పడడంతో వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. నెలలు గడుస్తున్నా దీనిపై అధికారులు స్పందించడం లేదు. ఈ తరుణంలో స్థానిక ప్రజలు సిటీ న్యూస్ ను ఆశ్రయించగా అక్కడి సమస్యను వెలుగులోకి తీసుకొచ్చింది. వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఇటు విద్యుత్ శాఖ అధికారులు అటు తిరుచానూరు పంచాయతీ అధికారులు స్పందించారు. గుంతను పూడ్చి రోడ్డును మరమ్మత్తు చేస్తున్నారు. అలాగే కూలడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ ఫోల్ను తొలగించి కొత్త ఫోల్ని ఏర్పాటు చేశారు. అధికార స్పందనపై స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి దోహదపడ్డ సిటీ కేబుల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో 2-3 సార్లు మేము అందరూ కూడా అధికారుల దృష్టికి మీడియా దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకుపోయాం. అయితే ఇప్పటికైనా అధికారులు కానీ స్థానిక రాజకీయ నాయకులు స్పందించి ఈ గోతును పూడ్చడానికి పనులు ప్రారంభించారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఈ రోడ్డు మొత్తాన్ని కూడా మరోసారి రీకెట్ చేసి రోడ్డును నూతనంగా నిర్మించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఐగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా హెచ్చరిక తెలియజేసుకుంటుంది. ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ కార్పొరేటర్లు కానీ అందరూ చొరవ తీసుకొని ఈ రేణిగుంట మార్గం బ్లిస్ హోటల్ నుంచి రేణిగుంట వరకు ఉన్నటువంటి ఈ రోడ్డుని వెంటనే ఇంజనీర్ల ద్వారా పరిశీలించి ఆ రోడ్డుని మరమ్మతులన్నీ చేయవలసిందిగా తిరుపతి స్థానికులుగా కోరుకుంటున్నాం. అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే దీన్ని సర్వే చేయించి ఎక్కడెక్కడ ఏ ప్రమాదంగా ఉందో దీన్ని చూసి వెంటనే మరమ్మతులు స్టార్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సిటీ కేబుల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం.